हेलो फ्रेंड्स वेलकम टू हेलो स्पोर्ट्स यूट्यूब चैनल वर्ल्ड टेस्ट चैंपियनशिप मरीकोद्दी गंटल्लो स्टार्ट अयिते काबोतुंदी बीसीसीआई ऑलरेडी इंडिया टीम प्लेइंग 11 अयिते अनौंस चेशारु प्लेइंग 11 लो पक्का उंटाडु अनुकुन्न महमद सिराज अयिते बीसीसीआई अनौंस चेसिन प्लेइंग 11 लो लेडु सिराज प्लेइंग 11 लो एंदुकु लेडु अन्नदि मनं इप्पुडु तेलुसुकुंदां बट अंतकन्ना मुंदु मीरु गनुक मन चैनल नि फस्ट टाइम विजिट चेस्तुन्नट्लयिते मन चैनल नि सब्स्क्राइब चेयंडि अलागे मन वीडियोनि कूडा लाइक चेयंडि सिराज प्लेस लो शमीनि तीसुकोवडं करेक्टा कादन्नदि कामेंट सेक्षन लो कामेंट अयिते चेयंडि ఒక వన్ వీక్ బ్యాక్ విరాట్ కోహ్లీ అండ్ రవిశాస్త్రి ప్రెస్ కాన్ఫరెన్స్ ముందు మాట్లాడుకున్న మాటలు లీక్ అయ్యాయి. అందులో సిరాజ్ని ఓవర్ ద వికెట్ ఏపిస్తే న్యూజిలాండ్ ప్లేయర్స్ కొంచెం స్ట్రగుల్ అవుతారని విరాట్ కోహ్లీ అండ్ రవిశాస్త్రి డిస్కస్ చేసుకున్నారు. సో ప్లేయింగ్ లెవెల్లో సిరాజ్ పక్కా ఉంటాడని అందరు డిసైడ్ అయ్యారు. కానీ నిన్న అనౌన్స్ చేసిన ప్లేయింగ్ లెవెల్లో సిరాజ్ అయితే లేడు. సిరాజ్కి బదులు షమిని ప్లేయింగ్ లెవెల్లో తీసుకున్నారు. సో ఎందుకంటే సిరాజ్కి అంత ఎక్స్పీరియన్స్ లేదు అని అండ్ యాజ్ వెల్ యాజ్ 2019 వరల్డ్ కప్ ఇంగ్లాండ్ పిచ్చెస్ పై షమి బాగా పర్ఫామ్ చేసిన పాయింట్తో కూడా సిరాజ్ ప్లేస్లో షమిని తీసుకుని ఉండొచ్చు. బట్ ఆస్ట్రేలియా సిరీస్ అండ్ ఇంగ్లాండ్ సిరీస్లో అయితే షమి ఇంజురీ వల్ల ఆడలేదు. మరి తనకి మ్యాచ్ ప్రాక్టీస్ కూడా అంత లేదు. విరాజ్ సిరాజ్ ఆస్ట్రేలియా సిరీస్లో హైయెస్ట్ వికెట్ టేకర్. ఉన్న అందరు బౌలర్స్లో సిరాజ్కే కొంచెం స్వింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఆ పిచ్చెస్ సిరాజ్కి బౌలింగ్కి ఎక్కువ సూట్ అవుతుంది. బట్ అయినా కూడా ఎక్స్పీరియన్స్గా షమితో వెళ్లారు. హోప్ ఎవ్రీథింగ్ షుడ్ గో ఫైన్ అండ్ ఇండియా షుడ్ విన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్. సో ఇది గైస్ ఈ రోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.